వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీళ్ళు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం. వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. వాస్తుకి సంబంధించి నార్త్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది అండ్ దాంట్లో అభివృద్ధి చెందాలంటే వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉత్తరం అనేది కుబేర స్థానం, కుబేరుడికి నివాసం ఉంటారు ఉత్తరం ఫేస్. ఓకే, అన్ని బాగుంటే ఫైనాన్స్కి వచ్చేసరికి ఉత్తరం ఫేస్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది చాలా మంది, కానీ వాళ్ళలో కొంతగా పిసినారిగా ఉంటారు. అంటే కొన్ని లోపాలు ఉన్నప్పుడు పిసినారిగా ఉండటం వల్ల తప్పేం కాదు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతా ఉంటారు చూసారా, ఆ టైప్లో అందరూ కాదు, ఉత్తరం ఫేస్ ఉన్న వాళ్ళు అందరూ కాదు, కానీ అట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఓకే, అది ప్లస్ వీళ్ళకి డబ్బు బాగా వస్తుంది, ఖర్చు పెట్టలేరు, కొంతమంది ఎంజాయ్ కూడా చేయలేరు. ఎంజాయ్ చేయాలంటే దానికి ఈశాన్య భాగం బాగా సపోర్ట్ చేయాలి. తూర్పు ఈశాన్య భాగం సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు డబ్బుని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే ఏం చేస్తారంటే కూడబెట్టి ఎవరో ఒకరు పెడతారు, ఎవరో వస్తారు, కొడుకు మనవరాలు వచ్చి దాన్ని మొత్తం అయిపోయింది. నేను చెప్పేందంటే అనుభవించాలి, దాన్ని సంపాదించడమే కాదు అనుభవించాలి. అంటే నేను చెప్పేది కూడా డబ్బు ఉత్తరం ఫేస్ ఉన్న వాళ్ళందరికీ వస్తుందని కాదు, ఉత్తరం ఫేస్ ఉన్న వాళ్ళు వాస్తు లోపాలు లేకుండా ఉంటున్నప్పుడు డబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అంటే ఖర్చు అనేది తీసి పక్కన పెట్టేసేయండి, ముందు రావడం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి కొన్ని మన ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఈ ఫేస్లో వచ్చి వస్తుంటాయి. ఓకే, నార్త్ ఫేస్లో, నార్త్ ఫేస్ ఉన్న వాటికి ఎక్కువ వస్తుంటాయి ఫ్యామిలీ ఇష్యూస్. ఎందుకంటే బజార్ ప్రకారంగా ఇల్లు కట్టుకుంటారు, ఉత్తరం మెయిన్ రోడ్డుకు ఉంటుంది కాబట్టి ఆ మెట్లు కట్టేటప్పుడు, ఆ బాత్రూమ్లు కట్టేటప్పుడు, లేదా ఇంటికి ఆనిచ్చి ఒక రూమ్ కట్టుకోవటం, లేదా పెరిగినప్పుడు ఏదన్నా అక్కడ పెరిగినప్పుడు, లేదా అక్కడ హైట్ లేపటం, ఇట్లా వచ్చినందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంటాయి. భార్య భర్తల మధ్య కానీ ఇంట్లో ఎక్కువ గొడవలు జరగటం, నైట్ లేచి కూడా కొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే మిషన్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా అట్లా. ఎందుకంటే ఫ్యామిలీ మధ్య డిస్టర్బెన్స్ రావడానికి ఉత్తరం ఫేస్ ఉంటుంది. వాస్తు బాగు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఫైనాన్స్ బాగా కలిసి వస్తుంది, సంఘంలో మంచి పేరు పరిస్థితులు బాగుంటాయి, స్త్రీకి సంబంధించింది బాగుంటుంది. ఉత్తరం అంటేనే స్త్రీ సిరి రెండు రెండు బాగుంటాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది, సిరి కూడా బాగుంటుంది, సిరి సంపదలు అంటారు కదా వాటికి కూడా బాగుంటుంది. అయితే ఆ ముఖద్వారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉత్తరం భాగంలో మనకి సగభాగం నుంచి అటు ఈశాన్య భాగంలో ఉన్నప్పుడే ఇదంతా నేను చెప్పిందంతా జరుగుతుంది. అలా కాకుండా ఉత్తరం భాగం నుంచి వాయువు భాగం వాకిలి కనుక వచ్చిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మెయిన్ ఆడపిల్లలు కనుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి చాలా బాధపడతారు తల్లిదండ్రులు. ఆడపిల్లల గురించి బాధపడటం అంటే ఏంటి? అదేలేండి, చెప్పిన మాట వినకపోవడం, వినకపోవడం, వీళ్ళు వాళ్ళు స్వేచ్ఛ కోరుకోవటం. అట్లా స్వేచ్ఛ కోరుకుంటున్నారంటేనే మనిషికి ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మరి వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా గురుగారు? రెమెడీస్ అంటే మెయిన్ మనం తూర్పు ఫేస్కి చెప్పుకున్నట్టుగా మనకి స్టార్టింగ్ మెయిన్ ముఖం, మనకి నోరు ఎలానో తీసుకునే ఆహారాన్ని ఎలా మనం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కానీ, ప్లస్ ఈశాన్య మూల ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవటం, అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు, అది ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూ ఉంటుంటాయి, జనరల్గా ఫైనాన్స్ సంబంధించింది కానీ హెల్త్కి సంబంధించింది చిన్న చిన్నవి, అవి వాటి గురించి మనం ఎక్కువ రెమెడీ చేయమని చెప్పట్లేదు. ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నాయి చిన్న చిన్న వాటికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం, రోజు ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం, సరిగ్గా తినాలని తినలేకపోవటం, ఏదన్నా అనుభవించాలని అనుభవించలేకపోవటం, డబ్బు అయితే ఉంది కానీ అనుభవించలేకపోతున్నాము, అట్లా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే వాస్తుపరమైన దోషాలు ఉన్నట్టు గుర్తు మనకు అది. అంతేగాని మామూలుగా ఏదైనా ఒక తలనొప్పి వచ్చిందని చెప్పేసి వాస్తు లోపం ఉంది అనుకోవటం, అట్లా మరీ వేల వెర్రిగా ఉండకూడదు. ఫైనాన్స్ సంబంధించింది కూడా ఏదన్నా మనకి చిన్న చిన్న ఏదైనా నష్టం వచ్చినా, లేదా రావాల్సిన డబ్బులు కొద్ది కొద్ది వాటికి అయితే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్దవి ఏదన్నా మనకు డబ్బులు రావాల్సినవి కానీ, లేదా విపరీతంగా డబ్బులు అనుకోకుండా ఖర్చు అవ్వటం కానీ, ఖర్చు మీద ఖర్చు వస్తూ ఉంటుంటాయి, మించి మనిషికి మించి వస్తూ ఉంటుంటాయి. అట్లా కానీ ప్లస్ సమాజంలో కొన్ని కొన్ని గౌరవ ప్రతిష్టలకు కొంచెం భంగం కలిగినప్పుడు, అలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ మాత్రం వాటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుని చూడాలి మనం. ఎందుకంటే ఇది కంపాస్ ప్రకారంగా ఎలా ఉంది, డిగ్రీస్ ప్రకారంగా ఉందా లేదా, మనం ఎందుకు చెప్పుకున్న వాకిలి మెయిన్ ముఖద్వారం అనేది అది కంపాస్ ప్రకారంగా ఉందా లేదా చూసుకోవాలి. అది లేకపోతే ఏమంటే కొంతమంది ఏమనుకుంటే ఇది మన ఉత్తరమే అంటారు, కానీ ఉత్తరం వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది ఉత్తరం, అంటే రోడ్లను బట్టి. అప్పుడు వీళ్ళు పెట్టిన వాయువులు వేస్తే వాయువులో పడుతుంది. ఎప్పుడైతే వాయువులో పడిపోయిందో ఆ ఇంట్లో మనుషులకి మానసిక చంచలత్వం, చపలత్వం ఇదంతా వస్తూ ఉంటుంటుంది. స్టెబిలిటీ అనేది ఉండదు ఇంట్లో, పిల్లలు కూడా సరిగా
ఆలోచనలో ఎప్పుడు కూడా ప్లాన్స్ మారుస్తూ ఉంటుంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురుతూ ఉంటుంటాయి. అందుకని కంపాస్ ప్రకారం చూసుకోవాలి అది. అయితే ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ కల్చర్కైనా ఇండిపెండెంట్ హౌస్కైనా ఒకటే వర్తిస్తుంది? ఒకటే వస్తుంది. అంటే అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇంకా మనం కింద కాంపౌండ్ వాల్ స్ట్రక్చర్ అదంతా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. జనరల్గా ఏంటంటే అపార్ట్మెంట్ కట్టినారంటే కొంచెం కాస్ట్లీ ఏరియా ఏదైనా పెడుతుంటారు, అక్కడ మనకి వాళ్ళు ప్లేస్ రేట్ ఎక్కువ ఉన్న సందర్భాలు ఉంటున్నప్పుడు ఏం చేస్తారంటే ప్లేస్ పోగొట్టరు వాళ్ళు, కట్ చేసి కట్టరు. దాంట్లో లోపలనే చిన్న ఒక వాల్ కట్టేదను కట్ చేసినట్టు చూపిస్తారు. నైరుతి పెరిగింది అనుకోండి, ఒక మామూలు కాంపౌండర్ పెద్ద కాంపౌండర్ ఉంటుంది, ఈ నైరుతి పెరిగినప్పుడు ఎవరైనా నాలంటి వాళ్ళు వాస్తు దాంట్లో అక్కడ ఉంటున్నప్పుడు ఆ ఫ్లాట్లో ఉన్నప్పుడు సార్ ఇది పెరిగింది సార్ ఇది కడితే ఇది కట్ చేస్తేనే మేము తీసుకుంటాం అంటే ఒక బిల్ల రెండు బిల్లలు కట్టేదని అలా వదిలిపెడతారు. కానీ అది కూడా మనకు ఉపయోగం ఉండదు. అట్లా అపార్ట్మెంట్కి వస్తే సపరేట్గా చూడాల్సి వస్తుంది మనం. ఓకే. సో కింద ఏరియా కూడా కింద ఏరియా బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు గురుగారు.